ఈశ్వరమ్మ గుడి పైన గృహకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ దేవుడు దర్శనం ఇస్తుంది. తర్వాత ఈ రూట్లో నుంచి పైకి వెళ్తే అక్కడ గృహ ఉంది. మఠం సమీపంలో ఈశ్వరమ్మ గుడి ఒక గుట్ట మీద ఉందంట, అక్కడికి వెళ్తున్నాము. ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఓకేనా? ఇక్కడ చాలా భయంకరంగా చెట్లు ఉన్నాయి, రోడ్డు కూడా చాలా రాళ్ళు గీళ్ళు ఉన్నాయి. పోవాలా? ఇక్కడ చాలామంది వెళ్తున్నారు అనుకుంటా. అక్కడ బండ్లు కూడా ఉన్నాయి, పోయి చూడాలి ఎలా ఉందో. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? నా ఫ్రెండు ఈ మట్టి రోడ్లో పిలుచుకొని వస్తున్నాడు, అద్భుతంగా ఉందట ప్లేస్. అంటే నీకేమో థార్ రోడ్ వెళ్ళరా నీకోసం? పోయి చూస్తాను ఎలా ఉందో. ఎగ్జైట్ అయితే ఉంది బా, ఎగ్జైట్గా గసతుంది. నాకు కొద్దిసేపుగా గస ఫుల్ వస్తుంది, తిని పడుకోరా. ఓకేనా? ఒక 1 కిలోమీటర్ వచ్చాక ఇక్కడ ఏదో మెట్లు ఉన్నాయబ్బా, అక్కడ పోయి చూడాలి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా బాగా కోరిక నెరవేరుతాయంట, పోయి చూద్దాం. ఇక్కడ అమ్మవారు ఎలా చేసినారో స్వామివారు చెప్తారో వినండి ఫ్రెండ్స్. అమ్మవారు 12 సంవత్సరాల గురించి 14 ఏళ్ళు తపస్సు చేసిందా మేడం? అది 26 సంవత్సరాలు. పెద్ద మఠం పక్కన చిన్న మఠం ఉంది, అది 26 సంవత్సరాలు అమ్మవారు జీవసమాధి అయింది. ఇక్కడ 14 ఏళ్ళు తపస్సు చేసినప్పుడు అమ్మవారు శ్రీశైలం యాగంటి బనాపల్లి పోతున్న దోవ, అది ఇటు తిరుపతి పోతున్న దోవ, ఈ సైడ్ తిరుపతి పోతున్న దోవ. బెమ్మంగారు కొడుకు బిడ్డేమా, 5 మంది లక్క చెల్లెలు, ఈమె పెద్ద 26 సంవత్సరాలు జీవసమాధి. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే అమ్మవారు 12 సంవత్సరాల గురించి 14 ఏళ్ళు తపస్సు చేసినప్పుడు పసుపు కుంకుమ ఈ పూజ వస్తుంది. ఎవరు ఏడగిలిన ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు చూడండి. ఇదే ఈ శర్మ గుడి ఫ్రెండ్స్. ఇట్లా లోపలికి వెళ్ళాలంట, గృహ చాలా భయంకరం సార్. ఇది పుట్టలాగా ఉంది ఇక్కడ, లోపల చాలా లైట్లు ఉన్నాయి, ముబ్బుగా ఉంది. మేము వంగిపోవాల్సి వస్తుంది ఇక్కడ. నాకైతే బాగా నచ్చింది కదా. ఇది గృహ లోపల అమ్మవారి తీయకూడదు అంట మళ్ళీ మాట్లాడుతాం. ఓకే, ఇది గృహ అంట స్వామి. ఆ లైట్ లోపలికి రా అంట. ఇది గృహ ఒకటి. ఓకే, ఈ లోపల ఇంకా చాలా దూరం ఉంది గృహ. ఇక్కడ దేవుడు ఫోటోలు ఉన్నాయి. అట్లయితే ఈ గృహం బట్టి ఇక్కడ పోతే యాగంటికి శ్రీశైలంకి వెళ్ళొస్తాండి. ఇక్కడ శ్రీశైలంకి ఒకటి యాగంటికి. ఓకే ఓకే, ఇక్కడ ఉన్న గృహ తిరుపతికి వెళ్ళొస్తాండి. ఇక్కడ ఇక్కడ లోపల పోలేము, ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. అక్కడ అమ్మవారు తీయకూడదంట, అందువల్ల వీడియో తీయలేదు. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఇక్కడ కొండలు, వాతావరణం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం పోయింది ఆ గృహలోకి. చుట్టూ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫోటోలు తీస్తూ ఉన్నాడు. టెంపుల్ దగ్గర ఇలా ఒక రాయి మీద రాయి పెడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట బా. చాలామంది ఇక్కడ పెట్టినారు. ఇక్కడ నేను పెట్టినాను, చూడాలి నా కోరిక నెరవేరుతుంది కదా. అంతే గాయస్, ఇక్కడ చూసినారు కదా గృహ, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి రావాలంటే వచ్చి చూడండి, బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మేము వెళ్తున్నాము.
ఇప్పుడు ట్రిప్కు బెమ్మగారి మఠం వెళ్తున్నాం. అక్కడ డ్యామ్ అంతా చూసి అది ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. బాయ్. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తవ్విన బాయ్ అంట చూద్దాం. వావ్, ఇప్పటికీ నీళ్ళున్నా చూడండి. కొన్ని వేల సంవత్సరాలైన, వందల సంవత్సరాలు మా వాడు నీళ్ళు తోడుతున్నాడు. బకెట్ పగిలిపోయింది, ఎంత కారిపోయింది. ఈయన బ్రహ్మం స్వామి ఇల్లు, వీర బ్రహ్మేంద్ర స్వామి ఇల్లు అంట ఫ్రెండ్స్. ఇలాగలవా వైష్ణవి భాగవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాదేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మా వాహి మహనీయ మంత్రాత్మికే.